friends, I'm Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. I'm practicing a fertility specialist, obstetrician and gynecologist since 15 years. So, ఇవాళ ఏంటంటే మనము అంటే వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ సిజేరియన్ సెక్షన్ అనేది తెలుసుకుందాం. చాలామంది అడుగుతుంటారు సిజేరియన్ సెక్షన్ ఎందుకు చేస్తున్నారు అన్నట్టుగా. సో ఆ రీజన్స్ అనేది మీకు అవగాహన ఉండాలి. సో యూజువల్గా ఏంటంటే మనకు సిజేరియన్కి ఛాన్సెస్ అంటే దారి తీసేటివి 3 రీజన్స్. ఒకటి ఏంటంటే ప్యాసేజ్, నెక్స్ట్ ప్యాసెంజర్, నెక్స్ట్ పవర్. సో ప్యాసేజ్ అంటే మనకు అంటే బేబీ వచ్చే ప్యాసేజ్, లైక్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ పెల్విక్ బోన్ కెపాసిటీ. సో పెల్విక్ బోన్ అనేది మనకు ఇన్లెట్, మిడ్ క్యావిటీ, అవుట్లెట్ అలా డివైడ్ అవుతూ ఉంటాయి. అంటే 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. సో బేసికలీ ఆ ప్యాసేజ్ అంతా స్మూత్గా ఉంది అంటే మనకు బేబీ హెడ్ సైజ్ పెల్విక్ బోన్లో జారింది అన్నప్పుడు, ఎస్పెషల్లీ అవుట్ ఇన్లెట్, మిడ్ క్యావిటీ అండ్ అవుట్లెట్. సో ఆ మూడు ప్లేసెస్ జారుకొని కిందికి వస్తే ఏంటంటే మనకు సెఫలోపెల్విక్ డిస్ప్రపోర్షన్ అనేది రూల్ అవుట్ అయింది. అంటే బేబీ హెడ్ సైజ్ ప్లస్ ఎట్ ద సేమ్ టైం మదర్కి ఉన్న పెల్విక్ బోన్ కెపాసిటీ. సో కెపాసిటీ అనేది అది పెల్విక్ బోన్ అనేది వెడల్పుగా ఉండాలి అండ్ బేబీ హెడ్ మంచిగా ఫిక్స్ అయి ఉండాలి. సో అలాంటి కేసెస్లో మనకు ఛాన్సెస్ బాగుంటాయి నార్మల్ డెలివరీకి. బట్ సిజేరియన్కి ఎప్పుడు అడ్వైజ్ చేస్తామంటే అసలు బేబీ హెడ్ అసలు జారనే లేదు, అంటే ఇన్లెట్లోకే అసలు జారలేదు, దిగలేదు అన్నప్పుడు సెఫలోపెల్విక్ డిస్ప్రపోర్షన్ ఉన్నట్టు. సో అలాంటి కేసెస్లో చెక్ చేసి, ఇంటర్నల్ చెక్ చేసి మనం డిసైడ్ చేస్తాం. హెడ్ జారనప్పుడు అప్పుడు స్ట్రైట్ అవే సిజేరియన్ సెక్షన్కి ఆప్షన్ ఇస్తాం. అండ్ దెన్ మనకేంటంటే కొందరికి గర్భసంచిలో కింద లోవర్ సైడ్, అంటే ఎస్పెషలీ సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ ఉన్న, లోవర్ యూట్రైన్ సెగ్మెంట్లో పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నా కానీ అవి ఏంటంటే బేబీ హెడ్ జారడానికి అడ్డుపడుతుంటాయి. అలాంటి కేసెస్లో కూడా మనం సిజేరియన్ అడ్వైజ్ చేస్తాము. అండ్ మాయ, ఎస్పెషల్లీ సెంట్రల్ ప్లాసెంటా ప్రీవియా, మాయ కంప్లీట్గా కిందికి ఉన్నప్పుడు అది గర్భసంచి ముఖ ద్వారా కంప్లీట్గా కవర్ చేసి ఉంటుంది. సో అలాంటి కేసెస్లో కూడా స్ట్రైట్ అవే సిజేరియన్కే మనం ప్లాన్ చేస్తాం. సో దీస్ ఆర్ ఆల్ ఇండికేషన్స్ రిగార్డింగ్ ద ప్యాసేజ్, అంటే మనకు వచ్చే ద్వారం దగ్గర ఎక్కడెక్కడ అడ్డంకులు ఉంటాయి అనేది చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం. సెకండ్ థింగ్ ఏంటంటే ప్యాసెంజర్, అంటే బేబీకి రిలేటెడ్. సో బేబీ ఒకవేళ ఎదురుకాలతో ఉన్నప్పుడు దాని బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటాము, లేదు ట్రాన్స్వర్స్ అంటే బేబీ అడ్డంగా ఉన్నప్పుడు కూడా మనకు నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. అండ్ దెన్ ఎస్పెషలీ ట్విన్స్ ఆర్ ట్రిప్లెట్స్ ఉన్నప్పుడు, అండ్ దెన్ బేబీ చుట్టుముట్టు ఉన్న ఉమ్మినీరు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ తక్కువగా ఉన్నప్పుడు, లేదు బేబీకి ఎక్కువ స్ట్రెస్ ఉంది లైక్ ఫీటల్ డిస్ట్రెస్ ఉన్నప్పుడు, లేదు బేబీకి ఆక్సిజన్ సప్లై తగ్గుతోంది, అది మనకు ఎలా తెలుస్తుంది, డాప్లర్ స్కాన్లో తెలుస్తుంది. సో అలా ఉన్నప్పుడు కూడా ఎమర్జెన్సీ సిజేరియన్కి ప్లాన్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు బేబీ ఒక్కొక్కసారి ఏంటంటే నార్మల్ డెలివరీకి ట్రై చేసినప్పుడు స్ట్రెస్ తట్టుకోలేక లోపలే మోషన్కి వెళ్తారు, దాని మెకోనియం ఆస్పిరేషన్ అంటాం. అంటే విన్ దే పాస్ మెకోనియం, లోపలే ఉమ్మినీరులో మెకోనియం పాస్ చేసి మళ్ళీ అదే వాళ్ళు మింగడం స్టార్ట్ అవుతుంది. అలాంటి కేసెస్లో కూడా మనం ఇమ్మీడియట్గా నార్మల్ డెలివరీకి పెయిన్స్ బాగా వస్తున్న బేబీ లోపల మోషన్ పాస్ చేయగానే మాత్రం ఇమ్మీడియట్గా మళ్ళీ సిజేరియన్కి కన్వర్ట్ అయ్యేది ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ఇండికేషన్స్ ఫర్ ఎమర్జెన్సీ సిజేరియన్. థర్డ్ థింగ్ ఏంటంటే పవర్, అంటే మెటర్నల్. ఇప్పుడు మదర్ ఏంటంటే ఆబ్వియస్లీ అంటే మనం పెయిన్స్ రావడానికి డ్రిప్ పెడతాము, కాకపోతే మదర్ మెటర్నల్ ఎఫర్ట్స్ కూడా ఉండాలి బేబీని పుష్ చేసేటట్టుగా. మనం ఆ ఎఫర్ట్స్ మన సైడ్ నుంచి అయితే మనము ఆక్సిటోసిన్ డ్రిప్ పెడతాము, వాళ్ళకి పెయిన్స్ బాగా రావడానికి చూస్తాము, గర్భసంచి ముఖ ద్వారం విచ్చుకోవడానికి ఇంజెక్షన్స్ పెడతాము. బట్ మెటర్నల్ బేరింగ్ డౌన్ ఎఫర్ట్స్ లేకపోయినా బేబీ హెడ్ ఒక స్టేజ్ వరకు వచ్చి ఆగిపోతుంది, ఫర్దర్గా వాళ్ళు పుష్ ఆన్ చేయలేరు. అండ్ అట్ ద సేమ్ టైం బేబీ హార్ట్ బీట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, బేబీకి ఎక్కువ స్ట్రెస్ అయ్యి కూడా వాళ్ళు మోషన్ పాస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి కేసెస్లో కూడా మనం ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ సిజేరియన్కి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ఆల్ ద ఇండికేషన్స్, అంటే మనం ఏ కండిషన్స్లో ఎమర్జెన్సీగా సిజేరియన్కి షిఫ్ట్ అవుతాము అనేది. సో ఇవి కాకుండా కొన్ని కండిషన్స్ ఉంటాయి లైక్ అబ్రప్షన్ ప్లాసెంటా అంటాం, అంటే మాయ యూజువల్గా బేబీ డెలివరీ అయ్యాక మాయ సెపరేట్ అవుతుంది. కొందరికి ఏంటంటే హై బీపీ రికార్డింగ్స్ ఉన్న వాళ్ళకు, లేదు ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు బేబీ డెలివరీ కంటే ముందే మాయ సెపరేట్ అయిపోతుంది. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకు హెవీ బ్లీడింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో అలా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ కండిషన్లో ఇమీడియట్గా సిజేరియన్ చేసి బేబీని బయటికి తీయాల్సిందే, బోత్ మదర్ అండ్ బేబీ లైఫ్ సేవింగ్. అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే కొందరికి ప్రీవియస్ సిజేరియన్ అయి ఉంటుంది, తర్వాత సెకండ్ ఐ మీన్ ఫస్ట్ సిజేరియన్ అయి ఉంటుంది, సెకండ్ది మనం నార్మల్కి ట్రై చేస్తున్నాం. సో నార్మల్కి ట్రై చేసినప్పుడు కూడా పెయిన్స్ ఎక్కువగా వచ్చినప్పుడు ఒకవేళ ఆ లేయర్ అంటే ముందు సిజేరియన్ అయిన చోట అది గర్భసంచి పల్చగా ఉంటే ఏంటంటే పెయిన్స్ గట్టిగా వచ్చినప్పుడు ఏంటంటే అది విచ్చుకుపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో వీ బ్యాక్ ట్రై చేస్తున్నప్పుడు గర్భసంచి అనేది ముందు సిజేరియన్ అయిన చోట ఓపెన్ అప్ అవ్వంగలోనే కూడా బేబీకి ఫీటల్ డిస్ట్రెస్ అయ్యి ఇంటర్నల్ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. సో అలాంటి కేసెస్లో కూడా మళ్ళీ ఎమర్జెన్సీగా అంటే పెయిన్స్ బాగా వస్తున్నా కానీ మళ్ళీ ఎమర్జెన్సీగా సిజేరియన్ చేసి బేబీని బయటికి తీసేది ఉంటుంది. సో ఇలా కొన్ని కండిషన్స్ ఉంటాయి. అండ్ కొందరు ఏంటంటే బీపీ పేషెంట్స్ స్టేబుల్గా ఉంది కదా అన్నట్టుగా మనం నార్మల్కి ట్రై చేస్తూ ఉంటాం, కాకపోతే పెయిన్స్ ఎక్కువగా అయినప్పుడు బీపీ షూటప్ అయ్యి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా ఫిట్స్ త్రో చేసినప్పుడు కూడా మనం ఇమ్మీడియట్గా మళ్ళీ పెయిన్స్ బాగా వస్తున్నా కానీ ఎమర్జెన్సీగా సిజేరియన్కి కన్వర్ట్ అవుతాము. అండ్
ఇంకొన్ని కండిషన్స్ లైక్ సివియర్ హార్ట్ డిజీస్ ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేరు అండ్ ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అయినా కానీ లేదు హార్ట్ పెయిన్ ఎక్కువ స్ట్రెస్ అవుతున్నప్పుడు కూడా అప్పుడు ఇమీడియట్గా ఎమర్జెన్సీగా సిజేరియన్కి కన్వర్ట్ అయ్యేది ఉంటుంది. సో ఇవాళ ఏంటంటే మనకు అంటే రీజన్స్ ఏంటి ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్ అనేది తెలుసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.